Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలోనూ టీఆర్ఎస్ పోటీ, వైసీపీకి జరిగే మేలు ఇదేనా? ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఎంట్రీ. జాతీయ పార్టీకి రూపాంతరం చెందుతున్న టీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతోందా? గులాబీ పార్టీ నేతల అంతర్గత చర్చల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. జాతీయ పార్టీగా ప్రకటనతో సరిపెట్టకుండా ఆ హోదా గుర్తింపు కావాలంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి. సీఎం జగన్, కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ సీఎం అయిన తరువాత ప్రగతి భవన్లో జరిగే సమావేశాలకు హాజరయ్యారు. కేసీఆర్ సైతం అమరావతిలో జగన్తో సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత ఇద్దరి మధ్య కొంత గ్యాప్ కనిపిస్తోంది. కానీ తాజాగా దావోస్ పర్యటనలో కేటీఆర్ తనకు సీఎం జగన్పైన ఉన్న అభిమానం చాటుకున్నారు. జగన్ తనకు పెద్దన్న లాంటి వారని చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్కు సైతం జగన్ అంటే అభిమానమని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు జాతీయ పార్టీగా కేసీఆర్ కొత్త పార్టీ నమోదు చేసుకున్న తరువాత ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఆ హోదా ఖరారవుతుంది. జాతీయ పార్టీ కావాలంటే ప్రస్తుత నిబంధనల మేరకు లోక్సభ ఎన్నికలలో 3 రాష్ట్రాల్లో 2% సీట్లు గెలిచి ఉండాలి. లేదా సాధారణ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలలో కానీ శాసనసభ స్థానాల్లో కానీ 6% ఓట్లు పొంది ఉండాలి. దీంతో ఏపీతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్రలో సైతం టీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్కు మద్దతుగా ఏపీలో పలు సందర్భాలలో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కేసీఆర్ పాలనకు ఏపీలో పలువురు ప్రశంసలు లభించాయి. అయితే 2 రాష్ట్రాల మధ్య ఉన్న కొన్ని సమస్యలు మాత్రం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో పలు నియోజకవర్గాలలో ఆంధ్ర ప్రాంతం నుంచి అక్కడికి వెళ్లి సెటిల్ అయిన వారి ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. వారిలో అధిక శాతం మంది 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే అక్కడ మద్దతుగా నిలిచారు. ఏపీలో వచ్చే ఎన్నికలు వైసీపీ, టీడీపీ 2 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా నిలవనున్నాయి. టీఆర్ఎస్ జాతీయ పార్టీ హోదాలో బరిలో దిగితే ఏపీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్వేర్తో పాటుగా పలు కీలక రంగాలకు చెందిన వారి కుటుంబాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తే గెలుపు ఓటములు ఎలా ఉన్నా, ఏ మేర ఓట్లను దక్కించుకున్నా ఎవరి ఓట్లు చీలుతాయనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. వైసీపీకి మాత్రం రాజకీయంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతగా చీలితే అంతగా వైసీపీకి ప్రయోజనం. తెలంగాణలో షర్మిల పార్టీ విషయంలోనూ టీఆర్ఎస్ ఆలోచన అదే స్థాయిలో ఉంది. రెడ్డి సామాజిక వర్గం పైన కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటుండగా అక్కడ షర్మిల పార్టీ ఆ వర్గ ఓట్లను చేర్చడం ద్వారా తమకు ప్రయోజనం అనేది గులాబీ పార్టీ నేతల లెక్క. దీంతో ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ లెక్కలు, కొత్త వ్యూహాలు ఏపీలోనూ ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.